హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఈరోజు ఈ వీడియోలో మనము విశ్వం సౌర కుటుంబంలో భాగంగా మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఇంతకుముందు వీడియోలో కూడా మనం ప్రాక్టీస్ బిట్స్ చూసాము, సో ఈ వీడియోలో కూడా మనము ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. 25 టాప్ ప్రాక్టీస్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, షూమేకర్ లేవి తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొంది. షూమేకర్ లేవి తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొంది. ఆన్సర్ బృహస్పతి. బృహస్పతి గ్రహాన్ని షూమేకర్ లేవి తోకచుక్క ఢీకొనడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరు? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందన్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది. ఆన్సర్ కోపర్నికస్. ఈ దిగువ ఇచ్చిన ఈ రెండు గ్రహముల సముదాయమును నిమ్నత గ్రహముగా పేర్కొనమైనది. ఈ దిగువ ఇచ్చిన ఈ రెండు గ్రహముల సముదాయమును నిమ్నత గ్రహముగా పేర్కొనేది. భూమి మరియు అంగారకుడును నిమ్నత గ్రహములుగా పేర్కొన్నారు. భూమి మరియు అంగారకుడు. క్వశ్చన్ నెంబర్ 4, భూమి ఈ గ్రహముల మధ్య ఉన్నది. భూమి ఈ గ్రహముల మధ్య ఉన్నది. ఆన్సర్ శుక్రుడు మరియు అంగారకుడు మధ్యలో భూమి ఉంది. క్వశ్చన్ నెంబర్ 5, సూర్యునికి దగ్గర ఉన్న గ్రహం. సూర్యునికి దగ్గర ఉన్న గ్రహం మెర్క్యూరీ. క్వశ్చన్ నెంబర్ 6, దినప్రయాణం అక్షం యొక్క పరివర్తనం ఈ క్రింది వానిలో ఒకదానితో దాదాపు భూమికి వలె ఉంటాయి, అది ఏదనగా? దినప్రయాణము అక్షం యొక్క పరివర్తనము ఈ క్రింది వానిలో ఒకదానితో దాదాపు భూమి వలె ఉంటాయి, అది ఏదనగా? ఆప్షన్స్ బృహస్పతి, అంగారకుడు, యురేనస్, శుక్రుడు. ఆన్సర్ వచ్చేసి అంగారకుడు. క్వశ్చన్ నెంబర్ 7, ఆస్టరాయిడ్ను ఈ విధంగా పేర్కొనవచ్చును. ఆస్టరాయిడ్ను ఈ విధంగా పేర్కొనవచ్చును. గ్రహశకలాలుగా పేర్కొనవచ్చును. ఆస్టరాయిడ్ను గ్రహశకలాలుగా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 8, ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఉపగ్రహాలు లేని గ్రహాలు వచ్చేసి శుక్రుడు, బుధుడు. వీటికి ఉపగ్రహాలు ఉండవు. క్వశ్చన్ నెంబర్ 9, ప్రస్తుతం సూర్యునికి అతి దూరంలో ఉన్న గ్రహం. ప్రస్తుతం సూర్యునికి అతి దూరంలో ఉన్న గ్రహం వచ్చేసి నెప్ట్యూన్. నెప్ట్యూన్. క్వశ్చన్ నెంబర్ 10, ఆస్టరాయిడ్లు ఇక్కడ ఉన్నాయి. ఆస్టరాయిడ్లు ఇక్కడ ఉన్నాయి. ఆన్సర్ కుజుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఆస్టరాయిడ్లు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 11, సౌర కుటుంబంలో మిక్కిలి పెద్ద గ్రహము. సౌర కుటుంబంలో మిక్కిలి పెద్ద గ్రహం వచ్చేసి బృహస్పతి. క్వశ్చన్ నెంబర్ 12, సూర్యునికి అతి సమీపాన గల గ్రహము. సూర్యునికి అతి సమీపాన గల గ్రహము బుధుడు. క్వశ్చన్ నెంబర్ 13, సౌర కుటుంబంలో ఒక ఉపగ్రహం కూడా లేని గ్రహము. సౌర కుటుంబంలో ఒక ఉపగ్రహం కూడా లేని గ్రహము మెర్క్యూరీ. క్వశ్చన్ నెంబర్ 14, సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోక గల ఖగోళ స్వరూపాలు. సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోక గల ఖగోళ స్వరూపాలు తోకచుక్కలు. ఆన్సర్ వచ్చేసి తోకచుక్కలు. ఈ క్రింది వానిలో అంతర్గ్రహం కానిది. ఈ క్రింది వానిలో అంతర్గ్రహం కానిది బృహస్పతి. ఆన్సర్ వచ్చేసి బృహస్పతి. ఈ క్రింది వానిలో సరికాని అంశము, ఆప్షన్స్ ఉపగ్రహం లేని గ్రహం శుక్రుడు, అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం బృహస్పతి, ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, వేగంగా తిరిగే గ్రహం బుధుడు.
ఆన్సర్ వచ్చేసి సరికాని అంశం వేగంగా తిరిగే గ్రహం బుధుడు. క్వశ్చన్ నెంబర్ 17. వేకువ తార మరియు సంధ్యా సమయ తారగా పిలువబడే గ్రహము. వేకువ తార మరియు సంధ్యా సమయ తారగా పిలువబడే గ్రహం వచ్చేసి శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 18. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే జియో సెంటర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది టలేమీ. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే జియో సెంటర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది టాలేమీ. క్వశ్చన్ నెంబర్ 19. ఈ క్రింది వానలో బాహ్యగ్రహం కానిది. ఆప్షన్స్ అంగారకుడు, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్. ఆన్సర్ వచ్చేసి అంగారకుడు. అంగారకుడు బాహ్యగ్రహం కానిది. క్వశ్చన్ నెంబర్ 20. సూర్యునిలో ఉన్న ప్రధాన వాయువు వచ్చేసి హైడ్రోజన్. సూర్యునిలో ప్రధాన వాయువు హైడ్రోజన్. క్వశ్చన్ నెంబర్ 21. సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కనబడే సూర్యుని పొరలు వచ్చేసి కరోనా. కరోనా పొరలు సూర్యగ్రహణంలో మాత్రమే కనబడతాయి. క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది వానలో తప్పుగా జతపరచబడినది అత్యధిక సాంద్రత గల గ్రహం బృహస్పతి. క్వశ్చన్ నెంబర్ 23. చంద్రకాంతి భూమిని చేరేందుకు పట్టుకాలం ఎంత? ఆన్సర్ 1.3 సెకండ్లు. క్వశ్చన్ నెంబర్ 24. సౌర కుటుంబంలో గ్రహాలు ఎడమ నుండి కుడికి తిరుగుతాయి, తక్కిన గ్రహాలన్నీ కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతాయి, ఆ గ్రహాలు ఏవి? సౌర కుటుంబంలో గ్రహాలు ఎడమ నుండి కుడికి తిరుగుతాయి, తక్కిన గ్రహాలన్నీ కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతాయి, ఆ గ్రహాలు ఏవి? ఆప్షన్స్ శుక్రుడు, యురేనస్, బృహస్పతి. శుక్రుడు మరియు యురేనస్. ఆన్సర్ వచ్చేసి 4. శుక్రుడు మరియు యురేనస్. క్వశ్చన్ నెంబర్ 25. అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం వచ్చేసి నెప్ట్యూన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనము టాప్ 25 బిట్స్ చూసాము ఇంతకుముందు వీడియోలో, ప్రీవియస్ వీడియోలో చూసాము, మళ్ళీ ఈ వీడియోలో కూడా చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్.